नमस्ते वेलकम टू K6 न्यूज खदलापूर मंडलम तंड्रियाल प्रजल चिरकाल कोरिक अयिनटुवंटि आंबुलेंस कलनु प्रतिमा फाउंडेशन वारु तीर्चारु ई रोजु अट्टी आंबुलेंस नु प्रतिमा फाउंडेशन डाक्टर चेन्नमनेनी विकास दीपा मरियु मुख्य अतिथिगा हाजरैन जगित्याल जिल्ला एस्पी सिंधु शर्म सर्पंच गडिल गंगा प्रसादुल चेतुल मीदुगा प्रारंभिंचारु मारुमूल प्रांतमैन तंड्रियाल ग्रामानिकि आंबुलेंस लेकपोवडंतो ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని తాండ్రియాల గ్రామానికి అంబులెన్స్ అవసరమని ప్రతిమ ఫౌండేషన్ డాక్టర్ చెన్నమనేని వికాస్ గారిని అడగగానే స్పందించి అంబులెన్స్ అందించినందుకు గ్రామ ప్రజల తరపున సర్పంచ్ గడిల గంగా ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ఇటి అంబులెన్స్ సేవలను అత్యవసర వేళల్లో ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే అంబులెన్స్ రావడానికి డిపాజిట్ 100000 రూపాయలు కావాలని అడగగానే స్పందించి 100000 రూపాయలు విరాళంగా ఇచ్చిన రాచమడుగు వెంకటేశ్వరరకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వరరావు, రాచమడుగు శ్రీనివాసరావు, ఎంపీడీసీ కిరణ్ రావు, గడ్డం చలంతర్ రెడ్డి, మర్రిపల్లి రమేష్ గౌడ్, తిరుపతి గౌడ్, బండరి అంజయ్య, గండ్ర విజయరావు, పెడుగు ఆనంద్ రెడ్డి, చెక్కపల్లి నర్సయ్య, మూలిగే శ్రీనివాస్, గాంధారి శ్రీనివాస్, కొడిపల్లి గోపాల్ రెడ్డి, కాసూజి ప్రతాప్, తోకల వినోద్, జనార్దన్, మామిడిపల్లి ప్రవీణ్, శ్రీరాముల ప్రకాష్, గట్ల అంజయ్య, ఖ్యాత మహేందర్ రెడ్డి, ముంజ శ్రీనివాస్, మకిలి ఇజ్రాయేల్, అన్నడి జలపతి రెడ్డి, సర్పంచ్ కరణ్ల మధుకర్, గజ్జల రాజేందర్ ప్రసాద్, వెంకటేష్, గణేష్, మార్త సత్తయ్య, రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ పడాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. దీపజ్యోతి విష్ణుస్వరూపం దీపజ్యోతి రుద్రస్వరూపం ఓం రం సహస్రారహం భట్ ఇది దీపజ్యోతి ప్రజ్వరణ ప్రారంభోత్సవాన్ జకరిశేనః ఇది సమయాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం. మరియు సర్పంచ్ గారు ఇవ్వాల్సిన కోరుచున్నాం. అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ గారు కూడా చిరు సన్మానం. నాకు ఒక 10 సంవత్సరాల క్రితం మన ఊళ్ళో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గుజ్జడి ప్రసాద్, అప్పుడే మేము అనుకున్నాం మన గ్రామానికి ఒక అంబులెన్స్ సర్వీస్ ఉండాలి. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం, మనము ఇటు వేమనవాడ వెళ్ళినా అటు కొరుట్ల వెళ్ళినా చాలా దూరం అవుతుంది, చాలా ప్రమాదాలు జరిగి కూడా ఎంతోమంది చనిపోవడం జరిగింది. మొన్నటి మొన్న కరోనా సమయంలో చాలామంది, మన ఊరి వాళ్ళు ఒక ఇద్దరే చనిపోవడం జరిగింది, కానీ మిగతా గ్రామాల్లో మనం చూసినాం కరీంనగర్లో చనిపోయిన బాడీ తీసుకురావాలంటే 10,000 రూపాయలు పాపం పేదవారైనప్పటికీ కూడా చెల్లించక తప్పలేని పరిస్థితులు చూసినాం. మొన్నటికి మొన్న పోసన్పేటలో జరిగిన యాక్సిడెంట్ సమయంలో కూడా చూసినాం, ఆయన 3 గంటలు అక్కడే పడి ఉన్నాడు, అంబులెన్స్ రాక ఆయన కూడా మరణి. ఒక ఇంటికి కావచ్చు సార్, నాకు ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ లెటర్ పెట్టినానో నాకు దీని గురించి నా దృష్టికి తెచ్చిన రాచమడుగు వెంకటేశ్వరరావు అన్న, రాచమడుగు శ్రీనివాసరావు అన్న మరియు ప్రతిమా హాస్పిటల్లో పనిచేస్తున్న మా సంధ్యక్క, వీళ్ళు ముగ్గురి తమ్ముడు బాగుంటుంది, నువ్వు కరోనా సమయంలో నీ సొంత కార్ని కరోనా పేషెంట్లకు యూజ్ చేసినావు, మనకు వస్తే బాగుంటుందని వాళ్ళు నా దృష్టికి దేగానే నేను కరీంనగర్ వెళ్ళి సార్ గారికి రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. ప్రతిమా ఫౌండేషన్ నుంచి వచ్చిన చందమనేని వికాస్ గారు, డాక్టర్ రూపా గారు, తాండ్రియాల్ గ్రామ సర్పంచ్ ప్రసాద్ గారు ఈ అంబులెన్స్ నిమిత్తం ఒక 1 లాక్ రూపీస్ డొనేట్ చేసి అంబులెన్స్ని గ్రామానికి తీసుకొచ్చిన రాచమడుగు వెంకట నాగేశ్వరరావు గారు, ఇతర గ్రామ పెద్దలు అందరికీ నమస్కారం. మొదటిగా ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామిగా చేసినందుకు నేను ప్రతిమ ఫౌండేషన్కి, మీ గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తాండ్రియాల ఇప్పుడు కూడా చాలా సమయమే పట్టచ్చు. సో గ్రామము చాలా పెద్దది, చాలా ప్రోగ్రెసివ్ విలేజ్ కూడా, అంటే ఇక్కడ నుంచి గల్ఫ్కి వెళ్ళిన కుటుంబాలు చాలా ఉన్నాయి. బాంబే అటు వెళ్ళి కష్టం చేసి డబ్బులు తిరిగి తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ గ్రామం లోపల ఉండడం వలన మెడికల్ ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఇక్కడ ఈ అంబులెన్స్ ఊరికి ఇవ్వడం అనేది దట్ ఇస్ వై ఐ థింక్ ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ ఇనిషియేటివ్ ప్రతిమా ఫౌండేషన్ తో నేను వారి కార్యక్రమాలు ఇంతకు ముందు కూడా చూశాను ధర్మపురి నకలపేట్ విలేజ్ ఇంకా ఆ పరిసర గ్రామాలకు సంబంధించి ఒక మెగా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినప్పుడు నేను డాక్టర్ వికాస్ గారిని డాక్టర్ దీప గారిని కలవడం జరిగింది కొన్ని వేల ప్రజలకు ఉపయోగపడే మెడికల్ క్యాంప్ అండ్ చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంటే ఆ టెస్టులు మనము హాస్పిటల్కి పోయి చేయించుకుంటే కొన్ని వేల రూపాయల ఖర్చు అవుతుంది అటువంటి టెస్ట్ ఒక చిన్న ఊరికి తీసుకుని వచ్చి ఒక 3 రోజులు మెడికల్ క్యాంప్ పెట్టి ఆ గ్రామ ప్రజలకి ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి ఎంతో ఉపయోగపడే కార్యక్రమం చేశారు గ్రామానికి ఇలాగ అంబులెన్స్ ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది ఐ అప్రిషియేట్ ప్రతిమా ఫౌండేషన్ సో ఈ అంబులెన్స్ని మంచిగా మెయింటైన్ చేస్తారని ఈ గ్రామాలకి ఇతర గ్రామాలకి బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఆల్ ఎల్డర్స్ ఆఫ్ తాండ్రియాల్ విలేజ్ అండ్ ప్రతిమా ఫౌండేషన్ థ్యాంక్ యూ మీ గ్రామ సర్పంచ్ మాకు మా ఊరికి అంబులెన్స్ ఇస్తే బాగుంటుందని మమ్మల్ని కోరడం జరిగింది మరి మీ గ్రామానికి మీరు మీ సర్పంచ్ మీరు కోరి అంబులెన్స్ తెచ్చుకున్నారు మరి మీ గ్రామ పంచాయతీ స్వావలంబన స్వపరిపాలనకి ఇది నిదర్శనం మీకు అందరికీ అభినందనలు మరి అంబులెన్స్ మీ ఊర్లో ఉంటే మీకు ఒక శక్తిగా ఉంటుంది చిటికేస్తే మీ ఇంటి దగ్గర వస్తుంది పాము కాటైనా మరి యాక్సిడెంట్ అయినా గుండెపోటైనా మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అందుబాటులో ఉంటే అది చాలా సులభంగా ఉంటుందని మా ఉద్దేశంతోనే మీ దగ్గరికి అంబులెన్స్ తీసుకొచ్చాను అది ఎంతో ఉపయోగపడుతుంది అందరికీ అది అంబులెన్స్ అందరి బంధువుల ప్రజల సేవలు చేస్తుందని మేము ఇంకా అన్ని గ్రామాలకు ఎక్కడైతే అవసరం ఉందో అంబులెన్స్ ఇవ్వాలనుకుంటున్నాము తెలంగాణ మొత్తం అందరూ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలైన అన్ని గ్రామ పంచాయతీలు అంబులెన్స్లు ఉంటే మన తెలంగాణ రాష్ట్రం మన దేశంలోనే ఒక దిక్సూచిగా ఒక ఒక మార్గదర్శకంగా ఉండొచ్చు వైద్యం ఉద్యోగం ఈ 3 అంశాలపైన ప్రతిమ ఫౌండేషన్ మంచి ఆలోచనతో వీటిపైన సమాజ సేవలు చేస్తుంది విద్య మరి ఎంతో అవసరం ఈరోజు చిన్నపిల్లలు వచ్చారు మరి ఈ కరోనా కారణంగా స్కూల్ మూతవడం వల్ల మనం చూసినాం ఎంతో ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ ఇంటర్నెట్లో నేర్చుకుంటున్నారు నింపుకోవడమే కాదు దాంతో వివేకం దాన్ని అర్థం చేసుకొని దాన్ని జీర్ణించుకోవాలి అర్థమవుతుందా మీకు సమాచారం ఒక్కటే కాదు దాని విలువలు వివేకము మరియు నైపుణ్యాలు ఈరోజు మీకు సర్టిఫికేట్ ఉంటే కూడా యువజనులకు ఉద్యోగం దొరకదు సో ఈ సమాచారంతో మీరు విలువలు నైపుణ్యాలు ఒక వృత్తి నైపుణ్యాలు మరియు సామాజిక నైపుణ్యాలు ఉంటేనే మనం ఈ సమాజంలో మనం బతకగలుగుతాం కాబట్టి విద్య మేము ఉన్నత చదువులు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి కూడా గ్రాడ్యుయేట్స్ మన ఆర్థికంగా వారికి సహాయపడ్డాం మార్పక విలేజ్లో ఒక స్టూడెంట్కి మేము డొనేషన్ చేసినాము అది కూడా మా ఒక కార్యక్రమం కింద సిఎస్ఆర్ కింద చేస్తున్నాము మరి అలవాట్లు చాలా ముఖ్యమైన విషయం యువజనులు మరి అవన్నీ మంచి అలవాట్లు పెట్టుకోవాలి ఈ గుట్కా అనేది చాలా ఘోరమైన అలవాటు దాంతో నోటి క్యాన్సర్ వస్తుంది ట్రీట్మెంట్ కష్టం ఉంటుంది ఆర్థికంగా దెబ్బతింటారు మనం బయటికి రావాలి మా అందరికీ అవగాహన ఉండాలి పిల్లలు ఏం చేస్తున్నారో పెద్దలు తెలుసుకోవాలి మరి యువజనులో కూడా మరి ఈ మధ్యలో కొత్తగా మాదక ద్రవ్యాలు కూడా పల్లెలో చేప కింద నీరులా పాకుతుందట మరి అందరు అప్రమత్తంగా ఉండాలి మన పిల్లలని మన యువజనుల్ని మనం కాపాడుకునే బాధ్యత మనది మరి చివరికి ఉపాధి మరి ఉపాధి కల్పన ఈరోజు మరి సర్పంచ్ గారు చెప్పారు కుట్టు మిషన్లు కావాలి మహిళలకు మహిళా సాధికారతకు కూడా ప్రతిమా ఫౌండేషన్ తోడ్పాటు చేస్తుంది కుట్టు మిషన్ మాతో అయ్యేది ప్రతిమా ఫౌండేషనే కాదు టాటా మెమోరియల్ ఏదైనా చాలా ఫౌండేషన్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా మేము సేవ చేస్తామని మనవి వేసుకుంటాను వేములవాడ మండల కేంద్రంలో వరి ధాన్యం సెంటర్లను జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పర్యవేక్షించారు రైతులు ఆరబెట్టిన వడ్లను రైతులు పడుతున్న తిప్పలను చూసి చలించిపోయి ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు వీరి వెంట సామాజిక కార్యకర్త బొజ్జ కనకయ్య తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఉండవా
ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే గౌరవప్రదంగా రైతును చూసే పరిస్థితులు లేవు. నిత్యము ఇక్కడ ఏదో ఒక రకంగా వేధింపులకు గురవుతూనే ఉంటాడు. వాస్తవానికి ప్రభుత్వ నియమాల ప్రకారం ఈ కొనుగోలు కేంద్రాల్లో తూకం ఖర్చులు కానీ హమాలీ ఖర్చులు కానీ అన్నీ ప్రభుత్వమే భరించాలి. ఇక్కడికి తెచ్చిన ధాన్యాన్ని రక్షించడానికి కావలసిన విధంగా దానికి తాడిపత్రులు కూడా టార్పాలిన్ షీట్లు కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలి. అట్లా అంతేకాకుండా రైతు ఇక్కడ ఉండటానికి అవసరమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి. కానీ కొనుగోలు కేంద్రాల దగ్గర ఎటువంటి వసతులు లేకపోగా రైతే అన్నింటికీ తానే జేబుల నుంచి పైసలు పెట్టాల్సి వస్తుంది. తూకానికి అయ్యే ఖర్చు కాడి నుంచి, హమాలీ ఖర్చుల నుంచి, తార్పాలిన ఖర్చులు ఇవన్నీ కూడా రైతే భరించాల్సి వస్తుంది. ఈ కరెంటు లేక ఈ రాత్రులు చీకట్లో వచ్చి కుప్పల మీద పడుకొని ఈ చలికి తట్టుకోలేక విష పురుగులు కాటేసి చనిపోయినటువంటి రైతులు కూడా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులను రూపుమాపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలి, అది చాలా ముఖ్యం. రెండోది ఏంటంటే కావలసిన వసతులు ప్రభుత్వం కల్పించాలి. ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర వేధింపులను ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీలైనంతవరకు ఇక్కడనే తరుగు పేరుతో చాలా తీస్తున్నారు. 40 ఉండాల్సిన సంచిలో సరే సంచి బరువు కూడా ఉంటుంది, లెక్క పెట్టుకోవాల్సిందే. అదిగాక అదనంగా కిలో నుంచి 3 కిలోల దాకా ఈ అదనంగా కూడా తీస్తున్నారు ఒక్కొక్క సంచి పేరు మీద. ఈ తరుగు పేరుతో రైతు విపరీతమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాడు. అదంతా కూడా కొంత కమిషన్లుగా ఇక్కడున్న స్థానికమైనటువంటి కొందరు నాయకులు, కొందరు అధికారులు వాళ్ళు కూడా దీంట్లో చేతి వాటాన్ని ప్రదర్శించి తమ వాటా తాము దక్కించుకుంటున్నారు. ఇది ఇవాళ ఉన్న ఈ కొనుగోలు కేంద్రాల వ్యవహారాలన్నింటినీ కూడా శాసిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవహార శైలిని మార్చి కొనుగోలు కేంద్రాల దగ్గరైనా గౌరవప్రదంగా రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవటానికి కావలసిన అవకాశాలను కల్పించాలని, వీలైనంత తొందరగా ఈ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని 1 వారం 10 రోజుల్లో ఇది పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రుద్రంగి మండలం దెగావత్ తాండా గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఫ్యాక్స్ చైర్మన్ ఏలేటి చిన్నారెడ్డి, వైస్ ఎంపీపీ పిసరి భూమయ్యలతో కలిసి స్థానిక జెడ్పీటీసీ గట్ల మీనయ్య కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందని అన్నారు. అన్నదాతలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. ప్రైవేటు వ్యక్తులకు విక్రయించి నష్టపోవద్దని కోరారు. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వివరించారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలైన కంది, మినుము, పెసర, అలసంద, నూలు, శనగ వంటి లాభదాయక పంటలను రైతులు సాగు చేసుకోవాలని మీనయ్య రైతులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరిత తిరుపతి, ఉప సర్పంచ్ కునుసోతు రాజు, మాజీ ఎంపీపీ బాదనవేణి రాజారాం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ, నాయకులు మాడిశెట్టి ఆనందం, నాయని రాజేశం, దేవిందర్ మరియు రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలులో భాగంగా ఈరోజు రుద్రంగి మండలంలోని దేగావతండ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫ్యాక్స్ చైర్మన్ ఎల్లెడి చిన్నెడ్డి గారికి, మరియు రుద్రంగి జడ్పీటీసీ గట్ల మీనన్న గారికి, మరియు వైస్ ఎంపీపీ గారికి, మరియు సర్పంచ్, ఉప సర్పంచ్, మరియు అన్ని గ్రామాల పెద్ద మనుషులు, వార్డు మెంబర్లు, ఫ్యాక్స్ డైరెక్టర్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈరోజు ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాత్రమే ఈరోజు వరి కొనడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈరోజు రుద్రంగి మండలం దిగవత్తండ గ్రామ పరిధిలో
మరి వరి కొనుగోలు ధాన్యం కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి నూతనంగా ఈ గ్రామానికి కొనుగోలు కేంద్రం రావడం అనేది చాలా సంతోషం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకే రాజును చేయాలనే ఒక లక్ష్యంతో మరి సాగునీరుతో పాటు మరి వరి సాగునీరు లిఫ్ట్ ఇరిగేషన్తో సాగునీరు ఇచ్చుకుంటూ మరి సాగునీరు అచ్చడంతో మరి వరి ఎక్కువ రావడం జరుగుతుంది. ప్యాడి మరి గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా మరి ప్యాడి ఎక్కువ రావడం జరుగుతుంది. ఇదే తరుణంలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వరి నిల్వలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కొనుగోలు ఎప్పుడైనా కానీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు ఎఫ్సీఐ ద్వారానే కొంటుంది కాబట్టి మరి వాళ్ళే కొనమని చెప్పేసి దొంగనే దొంగ అన్నట్టుగా ఈరోజు రాష్ట్ర బీజేపీ నాయకులు ఏదైతున్నదో మరి తెలంగాణ రాష్ట్రం మీద ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మీద లేనిపోని అభాండాలు వేస్తూ ఉన్నారు. రైతులకు తెలుసు, రైతులకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ మరి ఇంకా ఈ రకంగా రైతులకు ఎన్నో రకాల సాయం చేసిన ప్రభుత్వం ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ హయాంలో మరి ఎరువులకు చెప్పులు పెట్టి లైన్ ఎరువు బస్తాలు తీసుకొచ్చున్నది అందరికీ తెలుసు. మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా రైతులకు మరి కేంద్ర ప్రభుత్వం కొనక్కున్నా కానీ ముందుండి తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం కేసీఆర్ గారు ముందుండి మరి రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నారు. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ధరణి మీసేవ దరఖాస్తులు కోర్టు కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి తహసీల్దారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అంశాలతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్షలో వేములవాడ ఆర్డీఓ వి లీల, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, పర్యవేక్షకులు రవికాంత్, రమేష్, సుజాత, సిరిసిల్ల తహసీల్దార్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈశ్రమ్ పథకాన్ని అన్ని వర్గాల కార్మికులు, రైతులు, కూలీలు అర్హులు అవుతారని వెల్లడించారు. ఈ పథకం ఉద్దేశం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బీమా సౌకర్యం కింద ఇన్సూరెన్స్గా 2 లక్షల రూపాయల ప్రమాద బీమా పొందవచ్చని తెలిపారు. ఈ కార్డు మీ సేవలు ఉచితంగా పొందవచ్చని మీ బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డు 2 ఫోటోలు తీసుకుని మీ సేవలు సంప్రదించగలని సూచించారు. ఈ పథకానికి 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలు, పురుషులు అందరూ అర్హులే కావున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిపిఎం పార్టీ కన్వీనర్ శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం ఉద్దేశం ఈశ్రమ్ అనే ఒక పథకాన్ని రైతులు, కార్మికులు, కర్షకులు అన్ని రంగాల వారికి ఉపయోగపడే విధంగా ప్రమాద బీమా సౌకర్యాన్ని, దాదాపు ఒక 2 లక్షల రూపాయల సౌకర్య బీమాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులోపట దాదాపు ఒక 100 వృత్తులకు సంబంధించిన కార్మికులు, కర్షకులు, తోపుడు బండ్లు, ఓటర్లు, చిరు వ్యాపారులు, రైతులు, రైతు కూలీలు, బాయిలల్లో పనిచేసే వ్యక్తులు ఎవరైనా సరే ఈశ్రమ్ కార్డు అనేది ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో మీ సేవల కానీ ఈ సేవల కేంద్రాలలో ఉచితంగా లభ్యమవుతున్న సందర్భంలో ప్రతి కార్మికుడు, ప్రతి రైతు, ప్రతి కూలీ, డ్రైవరు, అన్ని వర్గాలకు సంబంధించిన వర్గాల ప్రజలు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈశ్రమ్ కార్డు ఏదైతే ఉందో ఖచ్చితంగా తీసుకోవాలి. అది ఉచితంగా అందించే కార్డు. దానికి మనకు పెద్ద అయ్యే ఖర్చు కూడా ఏం లేదు. కేవలం ఒక 30-40 రూపాయలు ఆ మీ సేవలు కడితే ఒక అర్ధగంట లోపల మీకు ఆ కార్డు అందజేయడం జరుగుతుంది. ఈ కార్డు సంవత్సర కాలం పనిచేసి దురదృష్టజాతు ఏక ఏదైనా జరిగినా, ఒకవేళ ప్రాణ నష్టం జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ఉద్దేశం కింద 2 లక్షల రూపాయల ప్రమాద బీమాను కల్పించింది. కావున ప్రజలందరూ, కార్మిక వర్గాలు, కార్మికులు, కర్షకులు, రైతులు, ఈశ్రమ్ కార్డు అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ విపత్కర పరిస్థితులలో ఏ టైం ఏ రకంగా వస్తుంది అనేది మానవ జీవిత మనుగడ లోపల ఏ టైం ఎట్లా వస్తుంది అనేది తెలియదు. కాబట్టి ముందు చూపుగా మనకు ఏదైనా, ఎందుకంటే మనం పోయినా కూడా మన పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్క కార్మికుడు, రైతు ఎవరైనా కానీ ఇంత ఒక 18 సంవత్సరాల నుంచి మొదలుపెడితే 59 సంవత్సరాల వయసు లోపల ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఉచితంగా దొరికే ఈశ్రమ్ కార్డు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మా రాజన్న సిరిసిల్ల సిపిఎం పార్టీ పక్షాన ప్రతి ఒక్క కార్మిక వర్గాన్ని, ప్రతి ఒక్క పౌరుని ఈ సందర్భంగా రిక్వెస్ట్గా కోరడం జరుగుతుంది. డిసెంబర్ నెలాఖరు కల్లా మినీ స్టేడియం పనులు పూర్తి చేయాలి.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న మినీ స్టేడియం నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను సూచిస్తూ శనివారం కలెక్టర్ మున్సిపల్ అధికారులతో కలిసి మినీ స్టేడియం నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేడియంలో రన్నింగ్ ట్రాక్, టెన్నిస్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, ఎంట్రీ ఆర్చ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. డిసెంబర్ చివరికల్లా పూర్తి స్థాయిలో స్టేడియం నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలన్నారు. వేములవాడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠధామం నిర్మాణంలో వేగం పెంచాలని, వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో పాత మార్కెట్ యార్డు ప్రదేశంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డు నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2 ఎకరాల స్థలంలో 4,50,00,000 రూపాయలతో నిర్మిస్తున్న మార్కెట్ యార్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. అనంతరమైన వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరగా నిర్మాణం పూర్తి చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించి ప్రతిరోజు పనుల పురోగతిని పర్యవేక్షించాలని అన్నారు. పనుల పూర్తిలో అలసత్వం సహించేది లేదని, చర్యలుంటాయని అధికారులను హెచ్చరించారు. తదనంతరం వేములవాడ పట్టణంలోని చామకుంట వద్ద 2,70,00,000 రూపాయలతో నిర్మిస్తున్న వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వీరి వెంట సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, డిఈఈ సుచరణ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించారు. వేములవాడ పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు పెంట సురేష్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న తనకు ఆర్థిక భారం కావడంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబుకు తెలియజేయగా పేద కుటుంబానికి సహాయం అందించడం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి 5 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు మారం కుమార్, ఇప్పపూల అజయ్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న కే6 న్యూస్. నమస్తే.